हाई हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू सुनीतास किचन व्लॉग्स। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూసేయండి వ్లాగ్ మొత్తం అయితే. అండ్ ఫస్ట్ అయితే ఈరోజు మార్నింగ్ వర్క్ అంతా అయిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించేశాను. అండ్ వెంటనే ఇంకా మా హస్బెండ్కి డ్యూటీ టైం కూడా అవుతుంది, బట్ పనసపండు కోస్తున్నామండి ఇంత మార్నింగే. ఎందుకంటే పనసపండు మేము కోసాము, పండబెట్టాం అనేసి ఒక వీడియోలో షేర్ చేశాను. సో అది ఒక 9 డేస్కి పండిందండి. నైట్ నుండి విపరీతమైన స్మెల్ అన్నమాట, ఇల్లంతా స్మెల్లే అండి. ఈ పనసపండు స్మెల్ చాలా వస్తుంది అన్నమాట పండిందంటే. ఇంకా నైట్ మా హస్బెండ్కి నిద్ర కూడా పట్టలేదన్నమాట ఆ స్మెల్కి. సో చాలా ఇబ్బంది అయ్యింది. ఇంకా వెంటనే మార్నింగ్ ఏంటంటే ఇంకా నాకు అది కట్ చేయడానికి రాదు. అంటే చేయొచ్చు, బట్ అది మొత్తం పాలది ఉంటుంది కదా, బంక బంక ఉంటుంది, అంటుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఆయిల్ రుద్దుకుంటూ కట్ చేస్తూ పోవాలి. కొంచెం రిస్కే అండి, కుస్తీ పట్టినట్టు అవుతుంది అన్నమాట ఈ పనస పండుతో అయితే. సో ఇద్దరు ఉంటే ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా తను తొందరగా టిఫిన్ చేసేసి ఇంకా పనసపండు కోస్తున్నాడు. అన్ని పీసెస్లా కట్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఒక్కొక్క పనసపండు తీసానన్నమాట, చాలా వచ్చాయి. కానీ ఆ అంటుకునే జిగురు చూస్తేనైతే చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా చేతులకు చూసారు కదా ఆయిల్ ఎంత రుద్దేశానో మా హస్బెండ్కి. అండ్ నేను కూడా అలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా అవి తీస్తున్నామన్నమాట. చాలా చాలా బాగుంటుంది కదా పనస పండ్లు. అయితే తీయడం కష్టం కానీ తినడం చాలా ఈజీ, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇది తెంపడం కూడా చాలా కష్టమే. ఇదైతే చాలా పైకి మర్రి చెట్టు అంత ఉంది పనస చెట్టు. సో ఎక్కడో పైన ఉంటే ఇంకా తాడు సహాయంతో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు కట్ చేశాడన్నమాట. ఇంకా తర్వాత అన్నీ తీసిన తర్వాత అందరం షేర్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అందరము. సో ఆల్మోస్ట్ మా లైన్ మొత్తం వచ్చేసాయి, అందరికీ షేర్ చేసేసాను. ఓకే అండి, ఇంకా వ్లాగ్ అయితే చూసేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేశారనుకోండి, నేను రెగ్యులర్గా పెట్టబోయే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అన్నమాట. ఓకేనా? ఈరోజు నా మార్నింగ్ వచ్చేసి ఒక మంచి మసాలా టీతో స్టార్ట్ చేయబోతున్నాను. నా లైఫ్లోనే కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో మార్నింగ్ అనేది ఒక మంచి టీ ఆర్ కాఫీతో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది తాగకపోతే అస్సలు ఆ రోజే గడవదు అన్నట్టుగా అయిపోతుంది అన్నమాట. సో అంత బానిసలం అయిపోయాము టీలకు కాఫీలకి. సో మరి నేను రెగ్యులర్గా చేసుకునే టీలా కాకుండా ఒక మంచి మసాలా టీ తయారు చేసుకోబోతున్నాను. సో ఇది వచ్చేసి చాలా హెల్దీ, చాలా ఇమ్యూనిటీని ఇస్తుంది, చాలా బూస్ట్గా ఉంటుంది, అలాగే మన బాడీకి హెయిర్కి కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అదే ఈ ఆయురిక్ మసాలా టీ విత్ మొరింగా లీవ్స్ తోటి ఉందన్నమాట. సో చాలా చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు ఈ వీడియో చూసిన తర్వాత అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఈ మొరింగా మసాలా టీ బెనిఫిట్స్ వచ్చేసి 7 స్పైసెస్తో ఉందన్నమాట, 7 ఇంగ్రీడియంట్స్ తోటి. సో లైక్ తులసి, మొరింగా లీవ్స్, జింజర్, బ్లాక్ టీ, సినమిన్, అలాగే ఇలాచీ, పెప్పర్కార్న్, అలాగే తులసి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా హెల్దీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మంచి కలర్గా కూడా వస్తుంది అన్నమాట. లేట్ చేయకుండా ఈ టీ తయారు చేసుకొని ఈరోజు మార్నింగ్ని స్టార్ట్ చేసేద్దాము. ఓకే అండి, మనకి పాకెట్లో వచ్చేసి
सो मन की पैक आर्डर పెట్టిన తర్వాత మసాలా టీ విత్ మొరింగా అలాగే ఇదొక తండాయి వచ్చేసిందన్నమాట ఇది మంచి ఐస్ క్రీమ్స్ గాని కుల్ఫీలకు గాని అన్నిటికి యూస్ చేసుకోవచ్చు ఈ పౌడర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇది మసాలా టీ విత్ మొరింగా వచ్చేసి ఇలా వచ్చేసింది ప్యాక్ చాలా చాలా బాగుందండి ప్యాక్ కూడా వచ్చేసి ఇందులో వచ్చేసి విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి ఏ బి డి విటమిన్స్ అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ అలాగే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయన్నమాట టీ ఏ విధంగా ప్రిపేర్ मन की बैक साइड इच्छे मसाला टी विथ मोरिंगा लीव्स 25x मोर आयरन देन स्पीनच सो इंकेंदुकु लेटंडी हैप्पी गा मनम मोरिंगा मसाला टी नी यूज चेसुकोवच्चु ओकेना इप्पुडु मनम टी नी एला प्रिपेर चेसुकोवाली अनेसी चूसिद्दामु ओके इंदुलो टी पोडी ए विधंगा उंदि चूसिद्दामु వావ్ చూసారు కదా మనకి అన్ని క్లియర్ గా ఇందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ కనిపిస్తున్నవి మొరింగా లీవ్స్ ఇలాచి అలాగే ఈ ఇవేంటి చెక్క లవంగ ఇలాచి ఉంటాయి కదా సో అవి కూడా ఉన్నాయి అన్నమాట సో చాలా చాలా బాగుందండి ఆ స్మెల్ కూడా సూపర్ గా వస్తుంది ఇంకా టీలో వేస్తే అయితే ఇంకా అదిరిపోతుంది సో చూసారు కదా ओके अंडी मोरिंगा मसाला टी इंका वेरे तीरगा तैयार चेसुकुंटारनि असलु अनुकोकंडि सेम मनं रेग्युलर गा टी ए विधंगा प्रिपेर चेसुकुंटामो अलागे चेसुकोवाली सो फस्ट अयिते नेनु कोन्नि वाटर ओक 1 ग्लास वाटर तीसुकोनि मरिगिंचुकुन्नानु अंदुलो ई मोरिंगा मसाला टी पोडी कोंचेम 1 स्पून मंदम अयिते वेसेसानु जस्ट नेनु इला वेस्तुन्नानु कदा आ फ्लेवर अयिते चाला चाला बागुस्तुंदंडि हा सूपर गा वस्तुंदि अंड मन की कोल अनीजी उन्नी मूडी उन्नी कप टी तागर चला ऐक्टिव अलगे कोल मटमाई ओके चूडी एंत मंच कलर वो चला मंच डिकॉशन रेडी अंदोलो टेस्ट की सरपड़ा 1 स्पून शुगर ऐडा ఇది కొద్ది సేపు మరిగించుకున్నాం అనుకోండి ఆ ఈ చాయ్ పత్తలో ఉన్నది మొత్తం ఆ వాటర్ లోకి వెళ్లి మంచి డికాషన్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అప్పుడే మనకి ఈ టీ అనేది మంచి టేస్టీగా రెడీ అవుతుంది ఓకే ఇది మంచి మరిగింది కదా ఇప్పుడు 1 కప్పు మిల్క్ యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఇది ఒక్క 2 నిమిషస్ మరిగించుకున్నాం అనుకోండి మనకి టేస్టీ టేస్టీ ఆయిరిక్ మసాలా టీ విత్ మోరింగా రెడీ అయిపోతుంది ओके चूसर कदा मंच कलर वे मैं मसाला टी अच्छे रेडी अंडी इंका वागे इंदो इंग्रीडेंट क्लीयर ऐसी एला कैमिकल आर्टिफिशियल कलपनवे ले चूसर कदा अल्लम मुक्ल చెక్క లవంగ ఇలాచి తులసి ఇవన్నీ క్లియర్ గా కనిపిస్తున్నవి మనకి సో ఎలాంటి డౌట్ లేకుండా ఇంకా మనం హ్యాపీగా ఈ మసాలా టీ అనేది తాగేసేయొచ్చు ఓకే ఆ అరోమా అయితే సూపర్ గా ఉండండి మీకు హాట్ గా వస్తుంది స్మెల్ వచ్చేసి మిరియాలు లవంగ ఇలాచి అల్లం తులసి వీటిది ఒక్కొక్క ఫ్లేవర్ క్లియర్ గా వస్తుంది మన ముక్కుకైతే సో చాలా బాగుంది ఈ సీజన్ లో ఇప్పుడు కరోనా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఈ టైం లో ఈ టీ అయితే పర్ఫెక్ట్ ఫర్ హెల్తీ అనేసి చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఓకే టేస్ట్ చేద్దాం మీరు కూడా ఒక సిప్ చేసిన తర్వాత కంపల్సరీ అనడం ఖాయం అన్నమాట అంత బాగుంది నిజంగా నేను ఇదేదో ప్రమోషన్ కోసం చెప్పట్లేదు రియల్లీ చాలా బాగుందండి ఇది 100% హెల్తీ కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి నార్మల్ గా మనం చేసుకునే టీ కంటే ఈ ఆయిరిక్ మసాలా టీ విత్ మొరింగా లీవ్స్ తో చేసుకున్నాం అనుకోండి హెల్త్ పరంగా బాగుంది కాబట్టి చెప్తున్నాను అన్నమాట ఓకేనా అండ్ ఇందులో విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి బూస్టింగ్ ఉంది సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కంపల్సరీ ఈ ఆయిరిక్ మసాలా టీని
ఆర్డర్ పెట్టేసుకోండి, వెంటనే ఈ టీ చేసేసుకొని తాగేసేయండి. వీటికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ వచ్చేసి ఎక్కడ దొరుకుతాయి అనేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి ఈరోజు నేను నా మార్నింగ్ అయితే ఈ ఆయిరిక్ మసాలా టీతో స్టార్ట్ చేసేసాను. మరి మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేసి నాతో కామెంట్ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియో లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. కంటిన్యూ ద బ్లాగ్. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మంచి వ్లాగింగ్ ఛానల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. సో చాలా వరకు మన ఛానల్లో అయితే నా వ్లాగ్స్ మీరు చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు నాకు తెలుసు. సో అలాగే నా పేరుతో ఇంకో ఆమె కూడా స్టార్ట్ చేసింది అన్నమాట, సునీతాస్ వ్లాగ్స్ అండి. సో తను చాలా బాగా చేస్తుంది వ్లాగ్స్ వచ్చేసి. సో తప్పకుండా మీరు ఆ ఛానల్ని కూడా చూడండి, పాపం తనని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తను కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్స్ అయితే షేర్ చేస్తుంది అన్నమాట. నేను తన ఛానల్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ మీకైతే చాలా నచ్చుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? అండ్ కంటిన్యూ బ్లాగ్. అండ్ తన బ్లాగ్స్ వచ్చేసి హిందీలో ఉంటాయండి, హిందీలో మాట్లాడుతూ ఉంటుంది, బట్ దానికి తెలుగు పర్ఫెక్ట్గా కూడా వచ్చు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలుగులో చెప్పండి, తెలుగులో మాట్లాడండి అంటే అది కూడా తనకి సజెషన్ ఇవ్వండి కామెంట్లో మీరు. సో అలా కూడా ట్రై చేస్తుంది, ఓకేనా? సో తప్పకుండా సపోర్ట్ చేయండి సునీతాస్ బ్లాగ్స్ ఛానల్ని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మా హస్బెండ్ వచ్చేసి ఆఫీస్ వర్క్ మీద మంగళూరు వెళ్ళొచ్చాడు అన్నమాట. సో ఏమేమి తీసుకొచ్చాడో చూద్దాం. టీ షర్ట్ అర్షిప్ కోసం, బిట్టు కోసం. వా, బాగుంది కదా, ఇది చాలా బాగుంది బిట్టు కోసం. ఇది ఇది వచ్చేసి హర్షిప్ కోసం. ఇది ఎంతుందంటే 399 ఉంది. సో ఇద్దరికి సేమ్ సైజెస్ ఉన్నవి, ఎలా వస్తాయి ఏమో చూడాలి. అమ్మో, నా కోసం కూడా షాపింగ్ చేసిండు. ఓకే, ఈ టాప్ అండి, పర్లేదు, బాగుంది. ఈ కలర్ కూడా నాకు లేదు యాక్చువల్లీ. ఓకే, ఇక్కడ లైట్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా వచ్చింది అన్నమాట, చూడండి. సో తన సెలెక్షన్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను జస్ట్. బాగానే ఉంది, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నాకు కూడా. ఈ స్మాల్ సైజునది, దీనికి ఎంత ఉంది? అమ్మో, 799 రూపీస్ ఉందండి. బట్ ఎంతకు వచ్చిందో అడుగుతా తర్వాత. సో ఇదన్నమాట. అరే, మంచి పాకెట్ వచ్చింది ఇక్కడ. సో పాకెట్ కూడా ఉంది. ఇంకా అంతే. అంతే, మా ముగ్గురు కోసమే తీసుకున్నాడు, తనకేం తీసుకోలేదు. ఓకే అండి, ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో వంట అయితే ఏం చేయలేదు, మార్నింగ్ టిఫిన్ చేసేసాను. అలాగే మా దగ్గర టెంపుల్లో ఆంజనేయ స్వామి వార్షికోత్సవం చేస్తున్నారన్నమాట. సో అందువల్ల ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారండి. ఇంకా అందరము నడుచుకుంటూనే అక్కడికి వెళ్ళిపోయాము. హోమం చేశారు, కొద్దిసేపు అక్కడ కూర్చొని అమ్మవారిని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అక్కడే భోజనం చేసేసి వచ్చేసామన్నమాట. తర్వాత ఇంకా పిల్లలకి మాత్రమే ప్రిపేర్ చేశాను లంచ్. సో చూసేయండి. ఆత్మానుభవ దేశ
ఓకే చూసారు కదా, హోమం దగ్గర కొద్దిసేపు కూర్చున్నాము, చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత ఇంకా భోజనాలు స్టార్ట్ చేశారు. ఇంకా నేను ఆంటీ మేఘన సారిక మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళేసి తింటున్నామన్నమాట. తినేసి ఇంకా వెళ్ళిపోయాము. చాలామంది వచ్చేసారు 12:30 టైంకి అయితే. ఇంకా ఆఫీస్ వాళ్ళు కూడా చాలామంది వచ్చేసారు. ఓకేనా, చాలా బాగా జరిగింది ఇక్కడ పూజలు, అలాగే భోజనాలు అన్నీ బాగున్నవి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి 5కి అలా మేము సిటీకి స్టార్ట్ అయిపోయాము. మా మర్ది వాళ్ళ ఇంటికి, అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి, వదినల వాళ్ళ ఇంటికి, అన్నీ వాళ్ళ ఇంటికి అలా వెళ్తున్నామన్నమాట. సో మధ్యలో కొద్దిసేపు ఆగాము, అక్కడ వంటలు కనిపించాయి. అండ్ నైట్ 10 అయింది, ఇంటికి వెళ్ళేసరికి బోయినపల్లికి వెళ్ళాము. ఫస్ట్ అయితే మధ్య వాళ్ళ ఇంటికి. ఇంకా శశి చూశారు కదా, హర్షిత్ మీద ఆడుతున్నాడనమాట. ఇంకా వాళ్ళని అస్సలు వదలడమే లేదు. మేము కనిపించేసరికి ఇంకా చాలా ఖుషి అయిపోయాడు, యాక్టివ్ అయిపోయాడు అనమాట. సో సరదాగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో నెక్స్ట్ వ్లాగ్లో ఇంకెవరెవరింటికి వెళ్ళాము అనేసి మీతో షేర్ చేస్తాను. కొంచెం కొంచెం వ్లాగ్ అయితే నేను వీడియో అయితే షూట్ చేయడం జరిగిందనమాట. సో చూడాలనుకుంటే నెక్స్ట్ వ్లాగ్స్ కోసం వెయిట్ చేసేయండి. అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.